ఇక్కడున్న మిత్రులను పాత్రికేయ మిత్రులను మీరు ఆలోచన చేయండి పాత్రికేయ మిత్రులు అంటే గుర్తొచ్చింది అయ్యా ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన పెట్టుకున్న నమస్తే తెలంగాణ కేసీఆర్ గుండెసప్పుడు టీ న్యూస్ కేసీఆర్ గుండెసప్పుడు వీటన్నిటికి తెలంగాణ వాళ్ళను సీఈఓలుగా పెట్టుకున్నాడు పత్రికాధిపతిలో పెట్టుకున్నాడు ఇయాల నమస్తే తెలంగాణలో టీ న్యూస్లో తెలంగాణలో అందరినీ తీసేసిండు ఆంధ్రోళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టుకుండు పాత్రికేయ మిత్రులకు తెలుసు ఇక నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ అల్లం నారాయణను అక్కడ పంపించండు కట్టాశేఖర రెడ్డిని ఇక్కడ పంపించండు నారాయణ రెడ్డిని ఇంకెక్కడికో పంపించండు వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన టీ న్యూస్లో నమస్తే తెలంగాణలో రాస్తారు చూపిస్తారని తెచ్చండు ఇవాళ వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించి ఆనాడు ఏ ఆంధ్ర వాళ్ళ మీద విషం చిమ్మిండో కేసీఆర్ ఇవాళ వాళ్ళే కేసీఆర్కు చుట్టాలైనరు మేము ఆయల్లైనా ఇయల్లైనా రాష్ట్రాలుగా విడిపోదాం మనుషులుగా కలిసి ఉందామని మేము చెప్పినాం ఆంధ్ర తెలంగాణ తారతమ్యం కాదు భౌగోళిక తెలంగాణ తెచ్చుకుందాం భౌతికంగా మన అందరం కలిసి ఉందాం మన ఆలోచన పంచుకుందామని కాంగ్రెస్ పార్టీ చెప్తే ఆయల్ల అవహేళన చేసిండు ఎక్కిరిచ్చిండు నోటికొచ్చింది మాట్లాడింది మరి ఇవాళ నేను అడుగుతున్నా నీ సొంత సంస్థలు పనిచేయడానికి కూడా తెలంగాణ పాత్రికేయులకు అర్హత లేదా జ్ఞానం లేదా ఆయల్లా అన్నాడు కదా ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరం ఎక్కువ తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ట ఎక్కువ అని బ్రాహ్మణుల మధ్య కూడా పంచాయతీ పెట్టి జుట్లు జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టిన కేసీఆర్ ఇవాళ అదే ఆంధ్ర బ్రాహ్మణుని చిన్నజీర స్వామిని తీసుకొచ్చి తెలంగాణ గుండెల మీద కూసబెట్టినావు కదా ఎందుకు నేను ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే ఏ ఉద్దేశం కోసం ఏ సిద్ధాంతం కోసం ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ ఉద్దేశాన్ని కేసీఆర్ గారు చంపేస్తున్నాడు బీహారీలతో పెట్టుబడిదారులతో ఆక్రమించుకుంటున్నాడు అధికారాన్ని పదిలం చేసుకోవడానికి ఇవాళ బీహార్ ముఠాలను తెలంగాణలో దించుతున్నాడు మూడు రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ తిరుగుతున్నాడు ఆయన పక్కన ఇంకొక ఆయన ప్రకాష్ రాజు తిరుగుతున్నాడు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న కేసీఆర్ 100 మంది ప్రశాంత్ కిషోర్లు 1000 మంది ప్రకాశ్ రాజులు వచ్చినా నువ్వు ఈ తెలంగాణలో గెలవలేవు నిన్ను గెలవనియరు నీ అసలు రంగు బయటపడ్డది నువ్వు నక్క చిత్తులోడివి నక్క వినయం ప్రదర్శిస్తున్నావు తెలంగాణలని ఈ సమాజానికి తెలిసిపోయింది ఈ సమాజం అంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నది 100 మీటర్ల గోతి తీసి నిన్ను పాతిపెట్టే రోజులు వచ్చినాయి కాబట్టి మిత్రులారా ఇక్కడున్న వాళ్ళకి ఇంకా 12 నెలలు ఓపిక పట్టండి 12 నెలలు కష్టపడండి 12 నెలలు ఇంటికాడ అమ్మకు నాయనకు తల్లికి చెల్లికి చెప్పండి సెలవు పెట్టండి తెలంగాణ సమాజంలోకి రండి 80 లక్షల ఓట్లు వస్తే తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తుంది ఇవాళ 40 లక్షల సభ్యత్వాలైనాయి ప్రతి మనిషి ఇంకొక ఓటు తీసుకొస్తే 80 లక్షల ఓట్లు వస్తాయి 90 సీట్లు వస్తాయి తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తుంది ఏ రాజ్యం తెలంగాణ ఆత్మగౌరవం సోనియమ్మ ఇచ్చిందో ఆ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత మాది వేదిక మీద ఉన్న పెద్దలందరం మేము తీసుకుంటున్నాం ఇక్కడ ఉండే కార్యకర్తలను తెలంగాణ సమాజాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీరందరూ ఈ పోరాటానికి 12 నెలలు ఇంటికి సెలవు పెట్టి రాష్ట్రం కోసం పనిచేస్తారా మీరందరు సిద్ధమా మీరందరు సిద్ధమా సిద్ధమైనటు వాళ్ళందరూ చేతులు పైకెత్తండి మా ఆడబిడ్డలు ఎత్తుతలేరు అందరు వెనకాల కూడా ఏమే మీకు ఉద్యోగం వద్దా చే ఎత్తుతలేవు ఏం సంగతి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్.